బీజేపీ లుక్ అండ్ ఫీల్ మారబోతున్నాయా? అసెంబ్లీ ఎన్నికలు అయ్యేదాకా కామ్ గా ఉన్న కిషన్ రెడ్డి ఇప్పుడు లెక్కల బుక్ ఓపెన్ చేశారా? కొత్త కార్యవర్గం కూర్పులో ఆయనకు ప్రామాణికం ఏంటి? ఎంట్రీ ఎవరికి, ఎగ్జిట్ ఎలాంటి నాయకులకు, పార్టీలో కొత్తగా జరగబోయే మార్పులేంటి? లెట్స్ వాచ్. తెలంగాణ బీజేపీలో ఎట్టకేలకు సంస్థాగత మార్పులు మొదలయ్యాయి. లోక్సభ ఎన్నికల కోసం తన సొంత టీంను రెడీ చేసుకుంటున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇప్పటికే 12 జిల్లాల అధ్యక్షులను, 5 మోర్చాల రాష్ట్ర బాధ్యులను మార్చిన కిషన్ భారీ మార్పుల దిశగానే కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచి మార్పులకు సంబంధించిన ప్రచారం జరుగుతూనే ఉంది. తన టీంను ఏర్పాటు చేసుకుంటారని, కేంద్ర పార్టీ నాయకత్వం కూడా ఓకే చెప్పిందని చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇన్నాళ్లు ఆగిన కిషన్ రెడ్డి ఇప్పుడిక లైన్ క్లియర్ చేసుకుంటున్నారని అంటున్నాయి పార్టీ వర్గాలు. లక్ష్మణ్, బండి సంజయ్ అధ్యక్షులుగా ఉన్నప్పటి నుండి చాలా మంది నేతలు మార్పులు లేకుండా వివిధ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. తమకు సన్నిహితంగా ఉండే నాయకులకు వారు అప్పట్లో కీలక బాధ్యతలు అప్పగించారు అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మారినప్పుడల్లా కొన్ని చేంజెస్ సహజమైనా కిషన్ ఇన్ని రోజులు ఎందుకు ఆగారు అన్న చర్చే ఇన్నాళ్లు జరిగింది. అయితే తాజాగా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో నేతల పనితీరును సమీక్షించి మార్పులు చేస్తున్నారట. ఎన్నికలప్పుడు పార్టీ ఆదేశాలను పట్టించుకోని వారికి, యాక్టివ్గా లేని వారికి చెక్ పెడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే 12 జిల్లాల అధ్యక్షులను మార్చగా మరో ముగ్గురు కూడా హిట్ లిస్టులో ఉన్నట్లు తెలిసిందే. బీజేపీ అనుబంధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులను కూడా మార్చారు కిషన్. అలాగే కిసాన్ మోర్చా, మైనార్టీ మోర్చా అధ్యక్షులకు కూడా త్వరలో మార్పు తప్పదంటున్నారు. అలాగే రాష్ట్ర పదాధికారుల్లో కూడా కొన్ని మార్పులు, చేర్పులు జరుగుతాయంటున్నారు. కొత్త కార్యవర్గంలో పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల సంఖ్య పెరుగుతుందని సమాచారం. చాలా మంది స్టేట్ ఆఫీస్ బేరర్స్ పనిచేయడం లేదని, కొందరికి అసలు ఏదైనా పని అప్పగించినా చేసే పరిస్థితుల్లో లేరన్నది పార్టీ ఇంటర్నల్ టాక్. అందుకే పనిచేసే వారికి మాత్రమే తన టీంలో పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారట కిషన్ రెడ్డి. కొన్ని జిల్లాల అధ్యక్షులు తమను మార్చొద్దని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదట ఆయన. పార్టీ సీనియర్స్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూనే అనుబంధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులందరినీ మార్చాలని డిసైడ్ అయినట్టు సమాచారం. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని నియమించినా కాసేపటికే ఉపసంహరించుకున్నారు. ఎవరో ఒత్తిడి చేయడంతోనే ఆ నియామకాన్ని ఆపేసినట్టుగా పార్టీలో చర్చ జరుగుతోంది. ఇలా మొత్తంగా లోక్సభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ బీజేపీలో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయట. ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్న టీం కిషన్లో ఇంకా ఏ మార్పులు జరుగుతాయో చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు.